మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లిని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసే ఆలోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తుంది మైనంపల్లిని కేసీఆర్ ఇప్పటికే మల్కాజ్గిరి అభ్యర్థిగా మరోసారి ప్రకటించారు ఇప్పుడు మైనంపల్లి స్థానంలో మరొకరికి అవకాశం కల్పించాలని గులాబీ అధినేత భావిస్తున్నట్లు సమాచారం అభ్యర్థి ఎవరు అనేది నిర్ణయించిన తర్వాత పేరు ప్రకటించే అవకాశం ఉంది మైనంపల్లి హనుమంతరావు ఈసారి ఎన్నికల్లో తనతో పాటు తన కుమారుడికి కూడా టికెట్ కోరాడు తన కొడుకు మెదక్ లో టికెట్ ఇవ్వకుండా హరీష్ రావు అడ్డుపడుతున్నట్లు మైనంపల్లి హనుమంతరావు చెప్పారు హరీష్ రావు తిరుమలలో సంచలన వ్యాఖ్యలు చేశారు హనుమంతరావు సిద్దిపేటలో హరీష్ రావును ఓడిస్తా అని చెప్పారు మెదక్లో హరీష్ రావు పెత్తనం ఏమిటని మైనంపల్లి విమర్శించారు హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేసిన మైనంపల్లి హనుమంతరావుకు సీఎం కేసీఆర్ మరోసారి మల్కాజ్గిరి నుంచి అవకాశం కల్పించారు ఇదే విషయాన్ని విలేకరులు ప్రశ్నించగా అందరూ పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు మైనంపల్లి హనుమంతరావు గతంలో మెదక్ లో ఎమ్మెల్యేగా చేశారు ఇప్పుడు తన కుమారుడికి అక్కడ సీటు ఇవ్వాలని కోరారు హనుమంతరావు కుమారుడు మైనంపల్లి రోహిత్ కూడా మెదక్ నియోజకవర్గంలో కొద్ది రోజులు పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాడు తన కుమారుడికి తనకు సీట్ ఇవ్వాలని మైనంపల్లి పట్టుబట్టారు అయితే మెదక్ లో సిట్టింగ్ పద్మ దేవేందర్ రెడ్డి ఉన్నారని అధిష్టానం తేల్చి చెప్పింది అయినా కూడా రెండు సీట్లు కావాలని మైనంపల్లి హనుమంతరావు డిమాండ్ చేశారు పైగా హరీష్ రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు దీంతో మైనంపల్లిపై పార్టీ అధిష్టానం కన్నేర చేసినట్లు తెలుస్తుంది అందులో భాగంగానే ఆయన స్థానంలో మరొకరికి అవకాశం కల్పించాలని భావిస్తుంది ఎక్కడ కూడా నేను కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు నా కొడుకును ఎమ్మెల్యే మెదక్ ఎమ్మెల్యే చేస్తాను సమస్య లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను హరీష్ రావు గారు వచ్చి మెదక్ పెత్తనం చేస్తా ఉన్నాడు వీళ్ళంతా ఒక డిక్టేటర్స్ లాగా ప్రవర్తిస్తూ ఉన్నారు ప్రత్యాన్మాయ పేరుగా మరి రాజశేఖర రెడ్డితో మరో రెండు పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది కాగా మరి రాజశేఖర్ రెడ్డి గతంలో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు ఇప్పుడు ఆయనకే సీటు వచ్చే అవకాశం కనిపిస్తుంది మరోవైపు మైనంపల్లి హనుమంతరావుతో కాంగ్రెస్ నాయకులు టచ్లోకి వచ్చినట్లు తెలుస్తుంది అయితే మైనంపల్లి అతడి కుమారుడికి టికెట్ ఇస్తారా అనేది డౌట్గానే ఉంది